హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో ఎయిట్ తెలుగు ఛానల్. ఎథర్మెయిల్ పూల్ 0, పూల్ 1 రెండు వచ్చాయి. మీరు ఫస్ట్ రాగానే ఏం చేస్తారంటే ఈ యాక్సెస్ మీద క్లిక్ చేయండి. కనెక్ట్ యువర్ మెటామాస్క్ అకౌంటు, బేస్ నెట్వర్క్ని సెలెక్ట్ చేసుకోండి. సైన్ ఇన్ అడుగుతుంది, సైన్ ఇన్ చేసేసి. సో మళ్ళీ మీకు ఎథర్మెయిల్లోకి కనిపోయే పని అయితే మళ్ళీ ఇంకోసారి ఇక్కడ అదే నేను ఇచ్చిన లింక్ని మళ్ళీ పేస్ట్ చేసి యాక్సెస్ మీద క్లిక్ చేసి మెటామాస్క్ని కనెక్ట్ చేసుకోండి. ఇక్కడ క్లెయిమ్ ఉంది కదా, బేస్ నెట్వర్క్ని సెలెక్ట్ చేసుకోండి. సమ్ గ్యాస్ ఫీజ్ అయితే అవసరం అవుతుంది. సో పర్సంటేజ్లు కూడా నేను చెప్పుకున్నాను, అక్కడ మీరు స్క్రీన్ షాట్లో చూడవచ్చు. పూల్ 0కి వచ్చేసి ఈఎంసీ 1 ఉంటే ఈఎంటీ వచ్చి 0.0 సంథింగ్ ఉంది. పూల్ 1లో మాత్రం 0.18 అలా ఉంది. కాబట్టి అది క్లెయిమ్ చేసుకోండి. సో ఇక్కడికి రాగానే ఇక్కడికి క్లెయిమ్ బటన్ ఉంది, క్లెయిమ్ బటన్ మీద క్లిక్ చేసుకోండి. ఈ విధంగా మీకు ఆప్షన్ చూపిస్తుంది. ఇక్కడ మెటామాస్క్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇది చాలా బగ్స్ ఉన్నాయి, అందుకని నేను నిన్నే క్లెయిమ్ ఇచ్చారు, కానీ నిన్న నేను క్లెయిము చేయలేదు, ఎందుకంటే అసలు క్లెయిమే కాలేదు. సో ఈరోజు అందుకు నేను వీడియో చేస్తున్నా. ఇక్కడ మళ్ళీ ఇక్కడ మీరు సైన్ ఇన్ అడుగుతుంది, సైన్ ఇన్ చేయండి. మీకు 2-3 సార్లు అలాగా కనెక్ట్ విత్ వ్యాలెట్ సైన్ ఇన్ అడిగితే చేసుకోండి, ఏమి ఇబ్బంది లేదు, సైన్ ఇన్ చేసుకోండి. సో ఈ విధంగా వస్తుంది. ఇక్కడికి వచ్చేసిన తర్వాత మీరు పూల్ 0 ఆల్రెడీ నేను క్లెయిమ్ చేశాను, పూల్ 1 చూపిస్తున్నాను. ఇక్కడ క్లెయిమ్ బటన్ ఉంది కదా, క్లెయిమ్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మనకి ఎన్ని టోకెన్స్ వస్తాయో అనేది ఇక్కడ చూపిస్తుంది, అవైలబిలిటీ టోకెన్స్. ఇక్కడ క్లెయిమ్ మీద క్లిక్ చేసేయండి. గ్యాస్ ఫీజ్ అయితే అవసరం వస్తుంది బేస్ నెట్వర్క్ మీద, అది చూసుకోండి. నేను పూల్ 0 క్లెయిమ్ చేశాను, పూల్ 1 చూపిస్తున్నాను. సేమ్ ప్రాసెస్ పూల్ 0 కూడా చూసుకోండి. మీకు ఎన్ని టోకెన్స్ వస్తాయి, దాని వాల్యూ ఎంత, ఎంత గ్యాస్ ఫీజు పడుతుందో చూసేసి ఇక్కడ కన్ఫర్మ్ చేసేసాయి. సో ఇక్కడ ఈ విధంగా యువర్ క్లెయిమ్ యాజ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వస్తుంది. ఈ విధంగా పూల్ 0 చేసుకోండి, పూల్ 1 రెండు ఇక్కడ చేయండి. ఒకవేళ ఇతర మెయిల్లో కనిపోయే పని అయితే మళ్ళీ ఇంకోసారి పేస్ట్ చేసుకొని మళ్ళీ క్లెయిమ్ బటన్ మీద క్లిక్ చేయండి, సైన్ ఇన్ చేయండి. మెటామాస్క్ కనెక్ట్ చేసుకోండి, సైన్ ఇన్ చేసుకోండి, క్లెయిమ్ చేసుకోండి. బేస్ నెట్వర్క్లో మాత్రం సమ్ గ్యాస్ ఫీజ్ అయితే అవసరం అవుతుందో అది చూసుకొని చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకవేళ మీకు వచ్చిన టోకెన్స్ పర్సంటేజ్ చూశారు కదా, ఇక్కడ చూసుకొని మీ గ్యాస్ ఫీజు కంటే తక్కువ ఉంది అంటే $2 ఇప్పుడు నేను క్లెయిమ్ చేశాను, $3 వచ్చింది అంటే $2 చేంజ్ వచ్చింది. సో $2 మనకి వత్తా కాదా అనేది మీరు ఆలోచించుకొని క్లెయిమ్ చేసుకోండి. మీకు తక్కువ టోకెన్స్ ఉంటే గ్యాస్ ఫీజు మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుంది ఎక్స్చేంజ్కి. ఇవన్నీ చూసుకొని ఒకవేళ మీకు ఎక్కువ అమౌంట్ వస్తే మాత్రమే చేసుకోండి, తక్కువ అమౌంట్ వస్తే ఈ ఎయిర్ డ్రాప్ని లీవ్ చేసేయండి, ఎందుకంటే ఇది పెద్ద ఎయిర్ డ్రాప్ ఏం కాదు, చూసుకొని చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.